నమస్తే సీమ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య వార్తలను వివరాలకు వెళ్తే, ఆలూరు గ్రామ శివారు అరికెరా నల్లకొండ వద్ద పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. పేకాట ఆడుతున్న కొందరిని అదుపులోకి తీసుకుని వారి కార్లు బైక్లు పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. టీడీపీ ముఖ్య నేత అనుచరుల ప్రమేయంతో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు. మీడియాకు సమాచారం ఇవ్వని పోలీసులు కాసేపట్లో పేకాట శిబిరంపై దాడి విషయంలో పతికొండ డిఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ఆలూరు పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పొలిమేరల్లో పంట పొలాల్లో ఒక గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం రావడంతో ఇమ్మీడియట్గా నేను ఒక ఎస్ఎస్టీ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే మా ఆలూరు ఎస్ఐ శ్రీ వెంకట నరసింహులు గారిని అలర్ట్ చేసి వారి సిబ్బందిని అందరినీ కూడా ఉన్న పొలంగా ఉన్న సిబ్బంది అందరితో కూడా ఈ పొలాల్లో ఆడుతున్న పేకాట రాయిల పైన రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో బెస్త లక్ష్మీనారాయణ, ఇతను వచ్చేసి బోయపల్లి పాపిల్ మండలం డోన్ తాలూకాకు సంబంధించిన వ్యక్తి, టి చంద్రశేఖరు నేమకల్లో మన చిప్పగిరి మండలానికి సంబంధించిన వ్యక్తి, తర్వాత గుమ్మనూరు బాబురావు, ఇతను వచ్చేసి పచ్చేర్లపల్లి బాబు అంటారు, ఇతను ఆలహరి మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇట్లా డిఫరెంట్ మండల్స్ నుంచి వీళ్ళందరూ ఫోన్లు చేసుకొని వీళ్ళు ఆడే విధానం ఎట్లా అంటే ఒక నాలుగు కార్లలో వచ్చినారు. కార్లన్నీ కూడా మామూలు రోడ్డు సైడు ఈ పంట పొలాలు చూసే దానికి వచ్చినట్లు, తర్వాత జంక్షన్లో ఏదైనా దేవాలయాలకు పోయేదానికి వెహికల్స్ ఇక్కడ పెట్టుకున్నారనే విధంగా అక్కడక్కడ అక్కడక్కడ ఈ ఫోర్ వీలర్స్ వదిలేసి అక్కడ నుంచి టూ వీలర్స్లో వెళ్ళిపోయి పొలాల్లో అయితే ఎంత దూరం ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి అయినా సరే వీళ్ళు పోలీసుల్ని వారి యొక్క ఉనికిని గుర్తించి తప్పించుకొని పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అని పంట పొలాలని వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా చాకంగా మా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి పొలాల్లో ఓపెన్ ప్లేస్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం ఈరోజు ఒక 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 12 మందితో పాటు 168,750 రూపాయలు అక్షరాల 168,750 రూపాయలు గ్యాంబ్లింగ్ అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. ఒక 8 ఆండ్రాయిడ్ ఫోన్స్, తర్వాత ఒకటి డబ్బా ఫోన్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. 4 వీలర్స్ ఒక 4, తర్వాత 2 వీలర్స్ ఒక 4 వీటిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ ఆలూరు కానీ అంటే ఎంటైర్ పత్తికొండ సబ్ డివిజన్లో ఎక్కడైనా సరే మాకు 6 మంది సీఐలు పనిచేస్తున్నారు. కేవలం ఆలూరే కాదు, పత్తికొండ సబ్ డివిజన్ ఎక్కడైనా సరే ఇలాంటి గ్యాంబ్లింగ్కి ఎవరు ప్రయత్నం చేసినా కూడా వీరికి పట్టిన గతే పడుతుందని చెప్పేసి చెప్తున్నాము. చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని తాట తీయడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఆలూరుని కానీ లేదా పత్తికొండ ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎవరైనా సరే కనీసము గ్యాంబ్లింగ్ అని ఏదైనా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి చూస్తే కూడా వారందరిపైన కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకసారి ఎవరైనా కూడా ఇటువైపు కన్నెత్తి చూస్తే కూడా వారిపైన సీరియస్ యాక్షన్ అయినా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అంటే పాపిలి, తర్వాత ఆలహర్వి, ఆ తర్వాత ఇక్కడ చిప్పగిరి, ఇట్లా మన ఆలూరు రకరకాల మండలాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక పార్టీకి అనేది సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ వారైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్తో పోలీసులకు సంబంధం లేదు. ఏ పార్టీ వారైనా సరే వారిపైన చెమట ఒలిసి వారి తోలు తీసి చట్ట ప్రకారము యాక్షన్ తీసుకోవడం అనేది చట్ట పరిధిలో యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మాకు పార్టీలకు అతీతంగా చర్య తీసుకోవడము అనేది మా డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడే నేర్పిస్తారు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ డీజీపీ గారైతేనేమి, మాకున్న డిఐజీ గారైతేనేమి, మా కర్నూలు జిల్లా ఎస్పీ గారైతేనేమి, వీరందరూ కూడా ఎలాంటి మనకు పార్టీలకు అతీతంగా మీరు రైడ్స్ కండక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్ర సీఎం గారు కూడా నిన్ననే మొత్తం అందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇంతకు ముందున్న చెడ్డ పేరు ఏది లేకుండా ఎవరు యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి మొత్తం డైరెక్ట్ సీఎం గారే చెప్తున్నారు కాబట్టి ఇది పార్టీలకు సంబంధం లేని విషయము. ఇది ఒక జూదము, జూదాన్ని ఎవరన్నా వారి కుటుంబాలను రోడ్డు పడేటట్లు చేసినా మేము ఇది చేయడం రైడ్స్ కండక్ట్ చేయడం వల్ల వారి కుటుంబాలే బాగుపడతాయి కానీ ఇందులో మాకేమీ ఒరిగిపోయేదేం లేదు.
సో కాబట్టి ఎవరైనా సరే తస్మా జాగ్రత్త పట్టికొండ సబ్ డివిజన్ ఏరియాలో ఎవరు కూడా కన్నెట్టి చూడకుండా ఉండేటట్లు వారిపైన చర్యలు తీసుకోవడమనే జరుగుతుంది కర్ణాటకలోని హాస్పిటల్ తుంగభద్ర జలాశయానికి భారీగా అచ్చి చేరుతున్న వరద నీరు 24 గేట్లు ఒక అడుగు మీర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 1631.92 అడుగులు ఇన్ఫ్లో 112.13 క్యూసెక్ ఫ్లో 1.12.13 క్యూసెక్లు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 5.788 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 101.461 టీఎంసీలు విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన ఉద్యోగులపై దాడి చేసిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. నగరంలోని శ్రీరామ్ నగర్ లో విద్యుత్ బిల్లులు కట్టని వారి కరెంటు మీటర్లు ఫీజులు తీసేందుకు లైన్ మెన్ అబ్దుల్ సలాం వెళ్లారు. ఈ గ్రామంలో ఓ ఇంట్లో 2 నెలల విద్యుత్ బిల్లు బకాయి ఉండడంతో అబ్దుల్ సలాం మీటర్ ఫీజు తీయగా అఖిల్ హరి గౌతమ్ అని అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతున్నారు. పేరు శాంత్ కుమార్ రెడ్డి. నేను బీ క్యాంప్లో ఎలక్ట్రిసిటీ ఏగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు రోజువారీ విధుల్లో భాగంగా విద్యుత్ బకాయిలు చెల్లించని డిఫాల్టర్ లిస్ట్ని మా అసిస్టెంట్లైన జేఎల్ఎం గ్రేట్ ఇర్ఫాన్కి, పొల్టిపల్ సలాంకి, శ్రీరామ్ నగర్లో ఎవరైతే విద్యుత్ బకాయిలు చెల్లించారో వాటిని డిస్కనెక్షన్ చేయమని ఉదయం పంపించాలనేది. ఇందులో భాగంగా శ్రీరామ్ నగర్లో ఒక గృహం దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు విద్యుత్ బకాయి చెల్లించని కారణంగా డిస్కనెక్షన్ చేస్తే వాళ్ళు మా స్టాఫ్ని ఇద్దరిని మ్యాన్హ్యాండ్లింగ్ చేసి కట్టెలతో చేతులతో దాడి చేయడం జరిగింది. ఈ విషయంపై మేము రిటర్న్ సిఏ గారికి ఫిర్యాదు ఇచ్చి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు కూడా ఈ విధుల్లో భాగంగా ఇలాంటి పనులు జరిగితే ఆటంకం కలుగుతుంది. దానివల్ల ఇతరుల మీద ప్రభావం జరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ గారు దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ మదరు, నలుగురు కలిసి మా వాళ్ళని కొట్టినారు. వాళ్ళ పేరు అడగగా అఖిల్, హరి, గౌతమ్ అని తెలియజేసింది వాళ్ళ మదర్. నలుగురు కలిసి కొట్టినారని శ్రీశైల దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్ర సందర్భంగా బంగారు స్వర్ణోత్సవం దేవస్థానం ఇన్ఛార్జీఓ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వర్ణ రథోత్సవ ఆలయ రాజగోపురం నుండి ఆలయ మాడవీధులు హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణోత్సవం జరిగింది. బంగారు రథోత్సవం ఆలయ మాడవీధులలో జరుగుతూ ఉండడంతో వందలాదిగా భక్తులు, స్థానికులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవంని తిలకించారు. శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించి అనంతరం మాడవీధులలో స్వర్ణోత్సవం నిర్వహించారు. స్వర్ణ రథోత్సవంలో భారీగా భక్తులు, స్థానికులు, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. Thank you.
శ్మశానం లో వృత్తి నిర్వహించే కాటి కాపర్లను వృత్తిదారులుగా గుర్తించి నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాటి కాపర్ల గుంతలు తీసే బేగర్ల సంఘం మరియు కేపిఎస్ సంఘం కొసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘం నాయకులు హనుమంతు ఫిలిప్లు మాట్లాడుతూ గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులను శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే వృత్తిని తరతరాలుగా కొనసాగిస్తున్నామని, వేరే పనులకు వెళితే వ్యక్తి చనిపోయాడని సమాచారం తెలిస్తే అర్ధాంతరంగా పనులు వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి ఉందని, చనిపోయిన మనుషులను ముట్టుకోవడానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితుల్లో మేము రోగం బారిన పడిన శవాల్ని, ఉరి వేసుకున్న శవాల్ని, కాలిన శవాల్ని పూడ్చి దహన సంస్కారాలు చేస్తున్నామని, ఇంత చేస్తున్నా మా జీవితానికి మా ఆరోగ్యానికి ఎలాంటి భద్రత భరోసా లేదని, ఇప్పటికైనా మా సేవల్ని ప్రభుత్వం గుర్తించి శ్మశానంలో పనిచేస్తున్న మమ్మల్ని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, జీవో నెంబర్ 1235 ప్రకారం దళిత పేటకు 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని, కాంపౌండ్ వాల్ నిర్మించి అందులో బోరు షెడ్లు ఏర్పాటు చేయాలని, ఉచిత ఆరోగ్య బీమా ప్రమాద బీమా అమలు చేయాలని, వృత్తిదారులందరికీ 2 జతల బట్టలు బూట్లు మాస్క్ సబ్బులు శానిటైజర్ టార్చ్ లైట్లు తదితర సామాగ్రి అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని కందుకూరు రామందొట్టి సాధనూర్ కొట్టాల దిద్దిపెద్ద బొంపల్లి చిన్నబొంపల్లి జంపాపురం జమలదిన కొసిగి తదితర గ్రామాల్లోని సచివాలయ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సన్న అంజీ ముగ్గురన్న ఆయా గ్రామ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జిల్లాలో స్వయం సహాయక సంఘాలు మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు హోల్సేల్ మార్కెటింగ్ కల్పించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా డిఆర్డిఏ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే అంశంపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హొలగుంట మండలం నెరినికి గ్రామానికి చెందిన తోటదల బసవేశ్వర గ్రూప్ ఎస్హెచ్జి మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులను కలెక్టర్కు చూపించారు. కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎస్హెచ్జి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే అంశంపై చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు వ్యాపార అవకాశాలు పెరిగే విధంగా లోకల్ మార్కెటింగ్తో లింకప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రేపటి నుంచి ఏపీఎంలు కర్నూలు ఆదోని ఎమ్మిగనూరు పట్టణాల్లో మార్కెట్ను స్టడీ చేసి ఆయా షాపులు సూపర్ మార్కెట్లకు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు టైమప్ చేయాలని కలెక్టర్ డిఆర్డిఏ పీడీ శ్రీధర్రావును ఆదేశించారు. 10 రోజులలోపు ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, కర్నూలుకు చెందిన ఖలీద్ సైఫుల్లా కాంగ్రెస్ డేటా మరియు టెక్నాలజీ విభాగం ఆల్ ఇండియా వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఖలీద్ సైఫుల్లా కర్నూలులో జన్మించి కర్నూలులోని ఎన్ఆర్పేట్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ స్కూల్లో తన విద్యను పూర్తి చేశారు. ఖలీద్ సైఫుల్లా 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సాఫ్ట్వేర్ నిపుణుడు. గూగుల్, యునెస్కో, నెస్ మరియు డెల్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశాడు. డేటా విశ్లేషణ మరియు టెక్నాలజీపై ఆయన నైపుణ్యం విస్తృతంగా గుర్తింపు పొందింది. కాంగ్రెస్లో చేరడానికి ముందు ఖలీద్ సైఫుల్లా సామాజిక సేవకు తన సమర్పణతో గణనీయమైన గుర్తింపు పొందాడు. ఆయన రూపొందించిన మిషింగ్ ఓటర్లు యాప్, ఉచిత రేషన్ యాప్ మరియు ఉచిత ఆక్సిజన్ యాప్ లాంటి అనేక కార్యక్రమాలు ప్రముఖమైన మీడియా అవుట్లెట్లలో అనగా సిఎన్ఎన్, బీబీసీ, ఫారిన్ పాలసీ, బిజినెస్ స్టాండర్డ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఎన్డీటీవీలో ప్రసారమయ్యాయి. వాటి ప్రభావం మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటి కోసం ఖలీద్ సైఫుల్లా అనేక కీలకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేశారు. డేటా అండ్ టెక్నాలజీ సెల్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ట్వీట్ చేస్తూ ఖలీద్ సైఫుల్లా పదోన్నతిని స్వాగతించారు. సహచరుడు ఖలీద్ సైఫుల్లా సైన్స్ ఇండియా డేటా మరియు టెక్నాలజీ విభాగం వైస్ చైర్మన్గా పొందిన ఈ పదోన్నతి నిజంగా ఉత్తమైనదేనని అన్నారు. ఆయన పార్టీలో చేరిన 6 సంవత్సరాల నుండి ఖలీద్ సైఫుల్లా చేసిన నిష్కల్మసమైన, స్థిరమైన మరియు నిశ్శబ్ద కృషిని నేను చూశాను. ఆయనకు నా శుభాకాంక్షలు మరియు మద్దతు అని తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.